సో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ భద్రతా భావ విషయానికి వస్తే? యా ఇంకా ఫిజికల్ భద్రత భావన వాటికి వస్తే మనం హోమ్ ఎన్విరాన్మెంట్కి ఎక్కడ షార్ప్ ఆబ్జెక్ట్స్ అండ్ కార్నర్స్ ఎక్కువ ఉన్నాయి అంటే లైక్ టేబుల్ కార్నర్స్ అవి ఉంటాయి కదా ఇవి చూడండి ఇట్లా స్మూత్ ఉన్నాయి అలా కాకుండా ఇలా ఉండాలి షార్ప్ ఉండకుండా చూసుకోవాలి అండ్ వాళ్ళకి ఇచ్చే టాయ్స్లో కూడా ఇప్పుడు మనం మాట్లాడేది అండర్ 2 ఇయర్స్ కాబట్టి చిన్న చిన్న పార్ట్స్ ఉన్నవి ఏమి ఇవ్వకూడదు నోట్లో వేసేసుకుంటే రాస్పిరేషన్ ఛాన్సెస్ వస్తాయి గొంతులో అడ్డం పడితే ప్రాణానికే ప్రమాదం సో అలా చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి చిన్న బాల్స్ ఉన్నాయి అట్లాంటివి ఇవ్వకూడదు అండ్ టాయ్స్ కూడా నాన్ టాక్సిక్ మెటీరియల్ సేఫ్ పెయింట్ ఉన్నవి అవి చూసుకోవాలి ఎడ్జెస్ కానీ కార్నర్స్ కానీ అవి అన్నీ స్మూత్గా ఉండేటట్టు చూసుకోవాలి లేకపోతే జస్ట్ ఆ ఎడ్జ్ వాటితోటే కట్స్ అయ్యే ప్రభావం కూడా అవకాశం కూడా ఉంటుంది అన్నమాట అండ్ దెన్ ఇంట్లో కరెంట్ స్విచ్చెస్ కానీ అవి క్లోజ్ చేసి పెట్టడం అండ్ చాలాసార్లు చూసాము హాస్పిటల్కి వచ్చేవాళ్ళు వేడి టీ పోసుకొని రావడం వేడిగా వేడి నీళ్ళు కూడా స్నానానికని వేడి నీళ్ళు పెడతారు అవి ఇంకా మిక్స్ చేయరు పిల్లల్ని తీసుకెళ్ళి దాని దగ్గర పెట్టేస్తారు సో ఆ నీళ్ళతోటి బర్న్స్ అవ్వడం ఇవన్నీ చాలా కామన్ ఇన్సిడెంట్స్ అండ్ అందుకే వాటికి దూరంగా ఉంచాలి అఫ్కోర్స్ అదే చెప్తుంది అండ్ ఇవి హార్పిక్ కానీ ఫినాయిల్ కానీ యాసిడ్ కానీ అవన్నీ కూడా దూరంగా అవుట్ ఆఫ్ రీచ్ పెట్టాలి వీళ్ళు అందుకొని ప్రదేశంలో పెట్టాలి అవన్నీ కలర్ఫుల్ ఉంటాయి సో పిల్లలు అట్రాక్ట్ అయిపోయి తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కిరోసిన్ పాయిజనింగ్ ఫినాల్ పాయిజనింగ్ ఇవన్నీ చాలా కామన్ లైజాల్ కూడా కలర్ఫుల్ ఉంటుంది లిక్విడ్ సో అవి తీసుకొని వీళ్ళు కూల్ డ్రింక్స్ అవి తీసుకోవడం పేరెంట్స్ తీసుకోవడం ఎల్డర్ సిబ్లింగ్స్ పెద్దవాళ్ళు ఇంకో పెద్ద పిల్లలు ఉంటారు కదా వాళ్ళు సాఫ్ట్ డ్రింక్స్ అవి తీసుకుంటారు కదా స్ప్రైట్ కానీ కోక్ కానీ మాజా కానీ సో అవన్నీ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి సో ఇవి కూడా కలర్ఫుల్గా ఉంటాయి సో వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఇది కూడా ఏదో తాగేదే అనేసి తాగేస్తారు వాళ్ళది ప్రాణాపాయం ఉంటుంది సో అందుకని ఇవన్నీ దూరంగా ఉంచాలి ఫైర్ ఒకటి స్టవ్ దగ్గర పిల్లల్ని స్టవ్ దగ్గర మనం వంట చేసేటప్పుడు అక్కడే స్టవ్ కౌంటర్ మీద కూర్చోబెట్టడం అలాంటివి చేయకూడదు అండ్ మనం పక్కన లేనప్పుడు వాటర్ దగ్గర కూడా పెట్టద్దు సంప్లో పడిపోయి చనిపోయిన పిల్లలు ఉన్నారు కారణం లేకుండా ఒక బకెట్లో మునిగి చనిపోయిన పిల్లలు కూడా ఉన్నారు జస్ట్ బకెట్ ఆఫ్ వాటర్ ఒక తల మునిగితే చాలు పిల్లలకి వాళ్ళంతటి వాళ్ళు లేవలేరు సడన్గా ఇట్లా పడిపోతారు చిన్నపిల్లలు కదా పడిపోతారు టాపులు అయిపోతారు ఇంకా శ్వాసకి ఇబ్బంది అయిపోతుంది ప్రాణాపాయానికి వెళ్తారు సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి మనం స్టెప్స్ దిగేటప్పుడు కూడా మనతో ఇంకొకటి బాల్కనీస్ స్టెప్స్ దగ్గర ఆ బాల్కనీస్ రైలింగ్స్ వాళ్ళ తల పట్టే గ్యాప్ ఉంచకూడదు అండ్ చాలా మంది పిల్లలు దాని మీదకి ఎక్కేస్తారు అంతే ఉంటుంది అది ఎక్కి చాలా లో హైట్ ఉంటుంది ఎక్కేస్తారు సో 1 ఇయర్ 1.5 ఇయర్ వాళ్ళు దాని మీద ఎక్కేస్తారు ఈజీగా చూస్తే అందుకని ఆ బాల్కనీస్ అన్ని క్లోజ్డ్ ఉండాలి సో ఇలాంటి బేసిక్ భద్రతా అంశాలు చూసుకోవాలి అండ్ దెన్ అమ్మాయిలు ఎవ్వని అబ్బాయిలు ఎవ్వని వాళ్ళకి మనం సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అనేది నేర్పించాలి అన్నమాట చాలా ఇంపార్టెంట్ సో ఏ వయసు నుంచి నేర్పించవచ్చు మనం 1 1.5 ఇయర్ నుంచి వాళ్ళకి బాడీ పార్ట్స్ నేర్పిస్తాం మామూలుగా నిమ్మొక్కు చూపించు కళ్ళు చూపించు అవును అవి చూపించడం నేర్పిస్తాం సో ఆ ఏజ్ నుంచి వీళ్ళకి సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ నేర్పించవచ్చు ఓకే అంటే మనం ఆ ఏజ్ 1 ఇయర్ నుంచి నేర్పించవచ్చు 1 1.5 ఇయర్ ఏ ఏజ్కి అయితే వాళ్ళు బాడీ పార్ట్స్ చెప్పడం ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేస్తారో చెప్పవసరం లేదు ఐడెంటిఫికేషన్ చాలు ఆ ఏజ్ నుంచి మనం నేర్పించవచ్చు అన్నమాట ఓకే సో సింపుల్ టచ్ లైక్ మనము వాళ్ళకి సింపుల్గా అనమాట 2 కాళ్ళ మధ్యన ప్లేస్ ఓకే వెనక ఓకే లిప్స్ మీద చెస్ట్ మీద ఈ 4 ఏరియాస్ ఎవ్వరూ టచ్ చేయకూడదు అని నేర్పించాలి రైట్ సింపుల్ లాజిక్ అంతే ఓకే లిప్ మీద 2 కాళ్ళ మధ్యలో వెనక బట అండ్ చెస్ట్ ఈ 4 మేజర్ పార్ట్స్ మాత్రం ఎవరు టచ్ చేయకూడదు ఎవరైనా టచ్ చేస్తే ఏం చేయాలి నాకు వచ్చి చెప్పాలి అది కూడా చెప్పాలన్నమాట ఇలా ఎవరైనా టచ్ చేసినా కానీ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఎవరు టచ్ చేసినా కూడా అది యాక్సెప్టబుల్ కాదు నీ బాడీ నీ సొంతం రైట్ అది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఎందుకంటే వయసుతో పరిమితం లేదు అబ్బాయి అమ్మాయి అనేది లేదు సో మనం చాలా అబ్యూస్ కేసెస్ చూస్తున్నాం చైల్డ్ అబ్యూస్ కేసెస్ చూస్తున్నాం అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇది నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ గ్రేట్ అంటే ప్రతి తల్లి తండ్రి ఇది పిల్లలకి నేర్పించాలి ఫస్ట్ స్కూల్లో కన్నా ఫస్ట్ పేరెంట్స్ నేర్పించాలి సింపుల్గా స్నానం చేసేటప్పుడు నేర్పించవచ్చు బట్టలు వేసుకునేటప్పుడు మీరు అన్నట్టు ఐస్ నోస్ అని చెప్పినట్టు ఇది చెప్పాలి
అని చెప్పి మనం నేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఎవరు టచ్ చేయకూడదు అని చెప్పి. అందులో పిల్లలు చెప్పిన వెంటనే షార్ప్గా ఉంటారు, వెంటనే రెస్పాండ్ అవుతారు కూడా. రైట్. ఇప్పుడు చూస్తే మామూలుగా పిల్లలు కొందరు నిద్రపోరు, టైంకి నిద్రపోరు, అట్ ద సేమ్ టైం చూసుకుంటే వాష్రూమ్కి వెళ్ళాలి అనేది పిల్లలు, మనం ఎలా ట్రైన్ చేయాలి వీటికన్నిటికీ? యా, టాయిలెట్ ట్రైనింగ్కి కూడా మనం 18 మంత్స్ నుంచే స్టార్ చేయాలి. 18 మంత్స్ టు 2 ఇయర్స్ కల్లా ఆల్మోస్ట్ రెడీ అవుతారు వాళ్ళు టాయిలెట్ ట్రైనింగ్కి. సో దీనికి ఏది కోయిన్సైడ్ అవుతుందంటే వాళ్ళు నడక రావాలి, సో కూర్చొని తనంత తను లేవడం రావాలి, అండ్ కొంచెం షార్ట్స్ అవి ఇప్పడం రావాలి, డైపర్ కానీ షార్ట్స్ కానీ ఇట్లా కిందకి తీసి ఇప్పేయడం రావాలి. సో ఈ 3 థింగ్స్ వస్తే దే ఆర్ రెడీ ఫర్ టాయిలెట్ ట్రైనింగ్ అన్నట్టు. సో దెన్ వాళ్ళు అన్ని అప్పటికి మాటలు రాకపోయినా ఇండికేషన్ వస్తుంది, నాకు అది కావాలి, ఇది కావాలి, బయటికి వెళ్దాం, ఇలా ఎక్స్ప్రెస్ చేస్తారు కదా, ఆ ఏజ్ కూడా వచ్చేస్తుంది ఆ టైం. సో మనం ఇది టాయిలెట్, మనం టాయిలెట్లో యూరిన్ పాస్ చేస్తాం, మోషన్ పాస్ చేస్తాం అనేది ముందు నుంచే ఓరల్గా చెప్తూ ఉండాలి. అండ్ దెన్ పేరెంట్స్ క్యూస్ అంటాం మనం, అంటే ఏదో ఒక సైగల్ ఇస్తారు పిల్లలు. మోషన్ వచ్చినప్పుడు చాలామంది ఒక కార్నర్కి వెళ్ళిపోయి నిలబడిపోతారు, సైలెంట్గా నిలబడిపోతారు, లేకపోతే కొంతమంది కింద స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చుండిపోతారు, కొంతమంది డయాపర్ అలవాటు అయిన వాళ్ళు నిలబడే చేసేస్తారు, కానీ కొంచెం ఇక పాశ్చర్ చెప్తారు, కూడా మూవ్ అవ్వరు. ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది, బాడీ పాశ్చర్ కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ తెలుస్తుంది అన్నమాట. ఆ తెలిసినప్పుడు వెంటనే పేరెంట్స్ కానీ ఎవరున్నా ఇంట్లో వాళ్ళు టాయిలెట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టడం అలవాటు చేయాలి. సో దానికంటే ముందు అసలు ఏది రాకున్నా కూడా టాయిలెట్ అనేది తీసుకెళ్ళడం, దానిలో కూర్చోవడం అనేది మామూలు టైంలో ఒక 2-3 మినిట్స్ కూర్చోబెట్టి అలవాటు చేయొచ్చు. అండ్ యూజువల్గా వాళ్ళకు ఒక ప్యాటర్న్ కూడా ఉంటుంది, తిన్నా వితిన్ 1 అవర్, మంచిగా సాలిడ్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాక ఒక 1 అవర్లో పాస్ చేయడం, అలా కొంచెం టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ అబ్జర్వ్ చేసి కొంచెం తిన్న తర్వాత 1/2 అవర్ కూర్చుంటాడు అనుకోండి, మనం ఒక 25 మినిట్స్కే తీసుకెళ్ళి బాత్రూంలో కూర్చోబెట్టచ్చు. కూర్చోబెడితే సో ఆ టైంకి మనకి బౌల్ మూమెంట్ వచ్చి రెడీ అవుతారు. సో దాట్ ఈస్ హౌ యూ ట్రైన్ ఫర్ టాయిలెట్. ఇంకా నిద్ర విషయానికి వస్తే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తారు, మా వాడు రాత్రి 1 గంట వరకు నిద్రపోడు, 2 అయినా నిద్రపోడు అని. సో ప్రాబబ్లీ దాన్ని అలవాటు చేసింది మనమే, మనం నిద్రపోవట్లేదు, సో వాళ్ళు నిద్రపోవాలి, అమ్మ పడుకుంటే ఆటోమేటిక్గా బేబీ పడుకుంటుంది. సో మనం పడుకున్న పడుకోగానే 1/2 అవర్ మనం పడుకున్నట్టు యాక్ట్ చేయాలి నైట్. సో ఆ టైంకి అన్నీ స్విచ్ ఆఫ్ చేయాలి, లైక్ టీవీ సౌండ్స్ ఉండద్దు, రూమ్లో మొబైల్స్ ఉండద్దు, సౌండ్స్ ఏమి ఉండద్దు, అండ్ రూమ్ కూడా కొంచెం డార్క్గా ఉండాలి. ఒకవేళ డార్క్నెస్కి మరీ భయపడితే ఒక చిన్న నైట్ బల్బ్ యూస్ చేయొచ్చు. సో వీటన్నిటి వల్ల స్లీప్కి కావాల్సిన హార్మోన్ మెలటోనిన్ అంటాం, ఆ మెలటోనిన్ ప్రొడక్షన్ బాగుంటుంది, అప్పుడు స్లీప్ ఆన్సెట్ అంటే నిద్ర పట్టడం, స్లీప్ డ్యూరేషన్ ఇవన్నీ కూడా కరెక్ట్గా స్మూత్గా వెళ్తాయి అన్నమాట. సో మనకి బ్లూ స్క్రీన్స్, ల్యాప్టాప్ కానీ టీవీ కానీ మొబైల్స్ టీవీ వీటన్నింటిలో బ్లూ స్క్రీన్ వల్ల మెలటోనిన్ని ఇన్హిబిట్ చేస్తాయి అవి. సో ఆ స్లీప్ టైంకి అట్లీస్ట్ 2-3 అవర్స్ ముందు స్క్రీన్స్ ఏవి ఉండకూడదు. బేసికలీ అసలు ఆ స్క్రీన్ టైం 0-2 ఇయర్స్ వాళ్ళకి నో స్క్రీన్ టైం, అసలు టీవీ కానీ మొబైల్ కానీ కంప్యూటర్ కానీ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. ఇఫ్ ఎట్ ఆల్ యూజ్ చేస్తే కూడా ఏదైనా వీడియో కాలింగ్కి, మేబీ ఆ గ్రాండ్ పేరెంట్స్ తోటి మాట్లాడడానికి అట్లా వీడియో కాల్ చేస్తాం కదా, దాని వరకు మాత్రమే వాడాలి. 2 ఇయర్స్ వరకు మాత్రం నో స్క్రీన్ టైం. ఓకే, బట్ చాలా తక్కువ మంది ఫాలో అవుతారు, అందరికి తినడానికి మొబైల్ ఫోన్ పెడతారు, పని అయిపోతుంది కదా, టైం ఉంది అంటే మొబైల్ పెట్టేస్తారు. మేము ఎడ్యుకేటివ్వే ఇస్తాము, రైమ్స్ చూపిస్తాము, ఇవే చెప్తారు, బట్ ఆ స్క్రీన్ అనేది 1-వే లెర్నింగ్, సో అది యూస్ఫుల్ కాదు పెద్దగా. సో ఇంకా దానివల్ల స్పీచ్ లాంగ్వేజ్ అనేవి డిలే అవుతుంది. డిలే అవుతుందా? అవును, ఎందుకంటే అక్కడ మీరు వాడు చూపించేదే చూస్తున్నారు, మా బాబు మాట్లాడడానికి లేదు కదా, దీన్ని మాట్లాడినా అక్కడ నుండి రెస్పాన్స్ రాదు. సో కమ్యూనికేషన్ అంటే పరస్పర సంభాషణ, అది ఉండదు కదా, అది ఉండకపోతే ఉట్టి మాటలు వచ్చే ఏం ఉపయోగం? ఆ పిల్లలు నర్సరీ రైమ్స్ పాడేస్తారు, అది ఏవైతే దాంట్లో పాటలు ఉంటాయో పాడేస్తారు, కానీ నీ పేరేంటి అని చెప్తే కమ్యూనికేషన్ అనేది తగ్గిపోతుంది అనమాట, అది డెవలప్ అవ్వదు. సో అందుకనే స్క్రీన్ టైం 0 ఉండాలి. ఓకే, ఆ 1-వే లెర్నింగ్ ఉండద్దు. ఓకే, సో ఇఫ్ ఎట్ ఆల్ మీరు టైంపాస్కి ఏదో ఒకటి చేయదలుచుకున్నా కూడా దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి.
దట్ ఈస్ ఇంపార్టెంట్. అది కూడా 2 ఇయర్స్ తర్వాత, 2 ఇయర్స్ టు 2 ఇయర్స్ మాత్రం వద్దు. ఓకే, 2 ఇయర్స్ తర్వాత మనం కోవ్యూయింగ్ అంటాం. మనం కోవ్యూయింగ్ అంటే పిల్లలతో పాటు ఎవరో ఒకళ్ళు అడల్ట్ కూడా కూర్చొని వాళ్ళతో పాటు చూస్తూ దాన్ని ఇంటరాక్టివ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నువ్వేం చూస్తున్నావునన్నా, వాడు ఏం వేసుకున్నాడు, వాడికి ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు, వాడు ఏం చూస్తున్నాడు, వాడి చేతిలో ఏ ఫ్రూట్ ఉంది, సో ఫ్రూట్ ఎలా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది, అట్లా ఏదో ఒకటి ఇంటరాక్టివ్ బేస్డ్ ఉండాలన్నమాట. సో నువ్వు కూడా అలా యాక్ట్ చేసి చూపించు, సంథింగ్ ఇంటరాక్టివ్, ప్యాసివ్ వ్యూయింగ్ కాకుండా దాన్ని కో వ్యూయింగ్లో ఇంటరాక్టివ్ చేయాలి. దట్ ఈస్ అబౌట్ ఓకే. సో ఇది వాళ్ళు త్వరగా పడుకోవాలి, మనం వీటిని అండ్ ఆ టైం ఒక టైం సెట్ చేయాలి. సో ఒక 10 o'clock కట్ ఆఫ్ పెట్టుకున్నారనుకోండి, 10 o'clockకి కరెక్ట్గా తీసుకొచ్చి అన్ని క్లోజ్ చేసేసి వాడిని పడుకోబెట్టేసారు. సో అదే టైంకి పాపకి బేబీకి అలవాటు అయిపోతుంది, అలవాటు అయిపోతుంది, డైలీ ఆ స్లీప్ సైకిల్ అనేది అలవాటు అయిపోతుంది. యూజువల్గా ఇంకా అది సెట్ అయిపోతుంది, మనం బయోలాజికల్ క్లాక్ అంటాము, అది సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఆ టైం దగ్గరకు వచ్చేసరికి వాడికి నిద్ర వచ్చేసేస్తుంది. రైట్.